నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జీవితంలో కష్టపడితే సాధించలేంది అంటూ ఏమీ ఉండదు అంటారు ఇదే మాటని కాస్త సినిమాటిక్గా చెప్పుకోవాలంటే ఎంత కష్టానికి అంత ఫలితం అంటారు ఈ విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించింది ఓ తెలంగాణ బిడ్డ పూర్తిగా చదువు కూడా పూర్తి కాకుండానే సంవత్సరానికి రెండు కోట్ల జీతం వచ్చే జాబ్కి సెలెక్ట్ అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆ వివరాల్లోకి వెళితే హైదరాబాద్కు చెందిన నర్కుటి దీప్తి అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి ఎంపికైంది క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా రెండు కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు ఈమె దీప్తి ముందుగా ఎంఎస్ చేయాలని నిర్ణయించుకుంది ఇందుకోసం కష్టపడి చదివి యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో సీటు సంపాదించింది అలా సీటు వచ్చిన తర్వాత మూడేళ్ల పాటు కష్టపడి చదివి యూనివర్సిటీ స్థాయిలో మంచి ర్యాంకు దక్కించుకుంది అలా దీప్తి అనుకున్నట్టుగా అమెరికాలో ఎంఎస్ కంప్యూటర్స్ ఈ నెల రెండుతో పూర్తి చేసింది కానీ ఇంతకన్నా ముందే యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగాయి ఈ నేపథ్యంలోని దీప్తికి మైక్రోసాఫ్ట్ గోల్డ్మన్ సాక్స్ అమెజాన్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఈమె మాత్రం మైక్రోసాఫ్ట్ సంస్థ వైపే మొగ్గు చూపారు దీప్తి ప్రతిభను గుర్తించిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్గా గ్రేడ్ టూ కేటగిరీలో ఎంపిక చేసుకుంటూ రెండు కోట్ల వార్షిక ప్యాకేజ్ ఇచ్చారు గతంలో క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఇంత పెద్ద మొత్తం శాలరీతో జాబ్ తెచ్చుకున్న వారు ఎవరూ కూడా లేకపోవడం విశేషం దీంతో దీప్తి ఆనందానికి హద్దే లేకుండా పోయింది తన కష్టానికి తగ్గ ఫలితం అందిందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసింది త్వరలోనే దీప్తి మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు ఇక దీప్తి తండ్రి ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ వెంకన్న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని క్లూస్ టీమ్ కు నేతృత్వం వహిస్తుండడం విశేషం ఏదేమైనా విద్యార్థి దశలో కష్టపడి చదివితే ఎంతటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చని దీప్తి నిజం చేసి చూపించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి